తెలంగాణలోని కొందరు నేతలకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పదవులు రావడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి ఈటెల రాజేందర్. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ అక్కడి నేతలు కొందరికి కీలక పదవులు కట్టబెట్టింది. ఇందులో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి సహా పలువురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఉన్నాయి. ఈటెల రాజేందర్ ఈక్వేషన్స్ ను బేరీజు వేసుకుని సీఎం కేసీఆర్ పలువురికి పదవులు ఇచ్చారని, ఇటీవల నామినేటెడ్ పదవులు వచ్చిన పలువురు యువ నేతలు కూడా ఇలా పదవులు పొందిన వారే అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో నాయకుడికి సైతం ఇదే రకంగా పదవి రాబోతుందనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ను ఓడించేందుకు విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను తెరపైకి తీసుకొచ్చింది టీఆర్ఎస్. ఎవరూ ఊహించని విధంగా ఈటెల రాజేందర్ పై గెల్లును పోటీలో నిలిపింది. ఉద్యమంలో పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈటెలకు గట్టి పోటీ ఇస్తాడని గులాబీబాస్ భావించారు. కానీ ఫలితం మాత్రం మరో విధంగా వచ్చింది. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈటెల రాజేందర్ను ఓడించలేకపోయిందనే చర్చ తెలంగాణలో జరుగుతోంది. అయితే తెలంగాణలో ఇటీవల ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురికి సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. నాయకులకు ఓపిక ఉండాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి ఖచ్చితంగా పదవులొస్తాయని ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో త్వరలోనే పదవులు రాబోయే నాయకుల జాబితాలో ఎవరెవరూ ఉన్నారనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్నవారికే కేసీఆర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.